గారు యూజువల్గా మీరు సరదాగా నవ్వుతూ హీరోని టీచ్ చేస్తూ అల్లరిచెల్లరిగా ఉన్న సినిమాలన్నీ పెద్ద బ్లాక్ బస్టర్లు తెలుగులో కొంచెం ఎమోషన్ పార్ట్ ఎక్కువ ఉన్నవి ముఖ్యంగా మీరు కంటతడి పెట్టినవి తెలుగులో జనాలు అంత ఎక్కువ లైక్ చేయలేదు అవునా మీరు చెప్పాలి అవునా కాదు అసలు కాదండి నేను అలా ఆలోచించలేదు అందుకే నేను అవునా అడుగుతున్నా నాకు అలా ఆలోచించలేదు మీరు అడిగిన తర్వాతనే అవునా

లేదు అలా చూస్తే నేను మనసులో బ్యాలెన్స్ లేదు పడిపడేజీ మనసులో కూడా నేను హ్యాపీగానే ఉన్నాను సాడ్గానే కూడా ఉన్నాను సో నేను అలా ఆలోచించను అండి మనం యాక్చువల్లీ ఒక ఫుల్ ఏమైంది లేదు మనం ఒక కథ నేను యాక్టరే కదా సో నాకు ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎన్ని రోజులు ఏం చేయాలి అలా ఉంటుంది కదా అలా నా నేను పాత్రం చేస్తాను ఎందుకంటే నాకు ఇంకొక ట్వంటీ థర్టీ ఇయర్స్లో నేను ఓల్డ్ అయిపోతాను అప్పుడు నాకు షూట్ చేసే మెమరీ ఉంటుంది అప్పుడు మంచి కథలో నేను ఉన్నప్పుడు ఆ మెమరీ నాకు గుర్తుంటది ఆ రోజు సక్సెస్ వచ్చిందా ఫెయిల్ వచ్చిందా అది నాకు ఉండదు ఎన్ని రోజులు నేను సంతోషం ఉన్నాను సెట్లో అదే నాకు గుర్తుంటుంది సో నేను ఇప్పటివరకు చేసే అన్ని సినిమాల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అండ్ ఐ నెవర్ టేక్ ఇట్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ కారణం మిక్కి జే మేయర్ సంగీతం ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలోకి అయితే అయితే ఈ సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఇప్పటివరకు సాంగ్స్ చూసారు అన్ని సూపర్ హిట్ అయ్యే మంచి రెస్పాన్స్ వస్తుంది అంతకు మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు హిందుస్థానీ మ్యూజిక్ ని మళ్ళీ మనకు తెలుగు వాళ్ళకి చాలా రోజుల తర్వాత పరిచయం చేస్తున్నాం దాని గురించి అయినా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ సో మచ్